డియర్ ఫ్రెండ్స్, 15th టేబుల్ను ఈజీగా రాయడం ఎలా? 15th టేబుల్ పిల్లలు ఈ టేబుల్స్ రాయడానికి చాలా కష్టపడుతుంటారు, కానీ నేను ఇక్కడ ఈజీగా రాసే విధానాన్ని చెప్తాను, చూడండి. మొట్టమొదటగా 15th టేబుల్ను ఇలా వేసుకోవాలి. 15 1 జా 15, 15 2 జా, 15 3 జా, 15 4 జా, 15 5 జా, 15 6 జా, 15 7 జా, 15 8 జా, 15 9 జా, 15 10 జా. ఇలా రాసుకున్న తర్వాత మొదటిగా 15 1 జాకు 1 పెట్టాలి. 1 తర్వాత 1 మార్చి 1 అన్నగా బేసి సంఖ్యకు +3 యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే 2 కాకుండా 3కు 1 ప్లస్ 3 4, నెక్స్ట్ 4 కాకుండా 5కు 3 యాడ్ చేయాలి. 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 3 10, తర్వాత 1 బై 1, 10 ప్లస్ 3 30. ఇది ఫస్ట్. వాటికి 3 టేబుల్ యాడ్ చేసుకోవాలి, అనగా 3 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. నెక్స్ట్ వచ్చేసి 5th టేబుల్. 5th టేబుల్లో 5 కానీ 0 కానీ ప్రతి 1 బై 1 వాటికి యాడ్ చేసుకుంటూ రావాలి. ఫర్దర్గా 5 యాడ్ చేస్తాం, నెక్స్ట్ 0, నెక్స్ట్ 5, నెక్స్ట్ 0, నెక్స్ట్ 5, నెక్స్ట్ 0, నెక్స్ట్ 5, నెక్స్ట్ 0, నెక్స్ట్ 5, నెక్స్ట్ 0. అంతే, 15th టేబుల్ ఈజ్ రెడీ. 15 1 జా 15, 15 2 జా 30, 15 3 జా 45, 15 4 జా 60, 15 5 జా 75, 15 6 జా 90, 15 7 జా 105, 15 8 జా 120, 15 9 జా 135, 15 10 జా 150. ఇలా ఈజీగా మనం విద్యార్థులకు నేర్పించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.